ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగురవేయడం ఖాయమని మహాకూటమి అభ్యర్థి సామ రంగారెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. అబ్దుల్లాపూర్ మెట్ మండలం తుర్కయాంజాల్ రంగన్నగూడ మన్నెగూడలో మహాకూటమి కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఏ ఊరికి వెళ్లినా టీడీపీని గెలిపిస్తామని ప్రజలు అంటున్నారని సామరంగారెడ్డి తెలిపారు. మహాకూటమి ప్రభుత్వం వచ్చాక అన్ని వర్గాలకు న్యాయం చేస్తామని రంగారెడ్డి భరోసా ఇచ్చారు. మహిళలు, కాలనీవాసులు, కాంగ్రెస్ శ్రేణులు కానీ, తెలుగుదేశం ప్రజలు కానీ, సిపిఐ శ్రేణులు కానీ అందరూ బయటకు వచ్చి బ్రహ్మాండంగా ప్రచారం నిర్వహిస్తూ ఉన్నారు. అందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు. ముఖ్యంగా టీఆర్ఎస్ పట్ల ఇంత వ్యతిరేకత ఉందంటే ఈరోజు కనీసం వాళ్ళకు డిపార్ట్ వచ్చే పరిస్థితి కనబడతలేదు. కాలి ఇన్ని 4 సంవత్సరాలు మాటలు చెప్పారు, మాకు మోసం చేశారు, కానీ మమ్మల్ని మాత్రం పట్టించుకునే పరిస్థితి లేదు. ఎమ్మెల్యే గారు 3.5 ఏళ్ల కింద పార్టీ మారినప్పుడు ఈ నియోజక అభివృద్ధి చేస్తామని చెప్పారు, నిధులు తీసుకొస్తామని చెప్పారు. నిధులు కాదు కానీ మా కాలనీ మళ్ళీ మనిషి చేసిన పరిస్థితి లేదని గ్రామ ప్రజలు కానీ కాలనీ ప్రజలు కానీ ముందుకు చెప్తుందంటే ఈరోజు ఇటు ప్రజల నియోజక ప్రజలు కానీ తెలుగుదేశం కార్యకర్తలు కానీ మొత్తం మోసం చేసిన పార్టీలు మారిండు. పార్టీ మారిండంటే ఈరోజు ఒక్కొక్కటి తిరుగుతూ ఉంటే ఈ మండలాన్ని వెంబడి ఆయన భూ కబ్జాలు కానీ ఆయన చెరువులో మట్టంపుకునే విషయాలు కానీ అన్ని విషయాలు ప్రజలే బయటకు వచ్చి చెప్తా ఉన్నారు. ఇగో మా కాలనీ మా ఊర్లో మా గ్రామంలో ఇగో ఈ చెరువు మట్టిని 30 కోట్లకు అమ్మాడు, ఇగో పెద్ద చెరువు మట్టిని 48 కోట్లు సంపాదించుకున్నాడు, ఈ విధంగా కోట్లాది కోట్ల రూపాయలు కొండ ప్రభుత్వాన్ని కొండగొట్టాడు, ఈరోజు భూములు కబ్జాలు చేశాడు, ఆ కబ్జాలు కానీ భూమి ఈ చెరువులో మట్టి కొండగొడతాను కానీ పేరుకు మిషన్ కాకతీయ కానీ మిషన్ కాకతీయ ద్వారా ఇంత దోపిడీ చేశారు. ఈ నియోజక ప్రజలు ఎవరు ప్రకటించినా కానీ చెప్పే పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ఈరోజు నియోజక ప్రజలే గ్రామాలకు రానియలేని పరిస్థితి టీఆర్ఎస్ నాయకులకు ఉంది. టీఆర్ఎస్ నాయకులు ఎవరు కూడా గ్రామ కారణ తీర్మానం చేసుకున్నారు, టీఆర్ఎస్ నాయకులు ఎవరికి ఓటే చెప్పడం లేదు, వారు గ్రామాలకు రావద్దని తిరస్కరిస్తారంటే దాన్ని బట్టి తెలుస్తా ఉన్న ప్రజలు మహాకూటమి వైపు ఎంత నిష్టగా ఉన్నారో, మహాకూటమి గెలిచారు కూడా ప్రజలు ముందుకు వస్తారంటే దాన్ని బట్టి అర్థమవుతా ఉంది. కాబట్టి భారీ మెజార్టీతో మహాకూటమి అభ్యర్థిని సామరంగారెడ్డి గెలిచిపోతా ఉన్నారు. ఈ రేపు మొట్టమొదటిగా రాష్ట్రంలో గెలిచే సీటు మొట్టమొదటి సీటుగా ఇప్పటి నియోజకవర్గం ఉండబోతుంది.